అది రిజిస్ట్రేషన్ కొచ్చా ఇక్కడ శ్రీధర్ అనే డాక్యుమెంట్ రైటర్ దగ్గర వాళ్ళు డాక్యుమెంట్ రాయించుకున్నారు నా దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చింది నాకు 43,50,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు నగదు అందులో 500 నోట్లు 30 లక్షల చిల్లర అది ఉండే 2,000 నోట్లు ఒక బెండ ఉండే తర్వాత మిగతా కొన్ని కొత్త 200 నోట్లు 2,000 నోట్లు బెండ ఒకటి 100 రూపాయల నోట్లు అన్ని ఒక బ్యాగులో పెట్టేసాను 43,50,000 బ్యాగులో పెట్టేసి ప్యాక్ చేసి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి డ్రైవర్కు నేను బ్యాగ్ ఇచ్చేసి మా డ్రైవర్ను కారులో పెట్టుకొని కూర్చో జాగ్రత్త అని చెప్పే పోయినాను మేము లోపలికి పోయి రిజిస్ట్రేషన్ చేసి సంతకం పెట్టి బయటకు వెళ్తున్నాం అప్పటికి ఇక్కడ కారు దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అతను వ్యక్తి ఊరికి వచ్చేసి మా డ్రైవర్ కూర్చున్నటువంటి కారు లాక్ వేసుకుంటే దాని బ్రేక్ కారు అద్దం బ్రేక్ చేసిండు కొట్టిండు చేతితోటి చేతితోని కొట్టేసి ఆ కొట్టడం వల్ల ఈ అబ్బాయి ఏంటంటే నన్ను దాని దొంగతనానికి వచ్చారని చెప్పేసి కారు స్టార్ట్ చేసి మూవ్ చేసిండు జస్ట్ ఒక 10 అడుగులు ముందుకు జరిగింది కారు ఆ లోపు ఏం చేసిండు అతను చేతిలో గన్ను ఉందట అతని దగ్గర ఆ గన్ను తోటి డ్రైవర్ను గాల్చేసిండు లెఫ్ట్ సైడ్ కాలుకు బుల్లెట్ కొట్టేసి ఇంకొక అబ్బాయిని అట్నుంచి రమ్మని ఆ ఇద్దరు కలిసి ఆ ఎర్ర బ్యాగులో డబ్బులు ఉండే బ్యాగ్ సంచి తీసేసుకొని ఆ పల్సర్ బైక్ మీద నంబర్ లేని పల్సర్ బైక్ మీద ఫరారైనరు ఆ యొక్క గన్ను కారులోనే పడిపోయింది డ్రైవర్ రంగు పరశురామ్ హాస్పిటల్ పంపించారు మీ పేరు నా పేరు నర్సయ్య వక్లావరణం నర్సయ్య నేను ఎక్స్ సర్పంచ్ దొమ్మట నేను ఉండేది హౌసింగ్ బోర్డ్ వెళ్ళి